మామూలుగానే అమ్మాయిల సంఖ్య తగ్గిపోయి అబ్బాయిలకు పెళ్ళిళ్ళు కావడం లేదనే బాధ ఎక్కువైన భారతదేశంలో ఒక అమ్మాయి కోసం అందులోనూ ఒక హీరోయిన్ కోసం ఇద్దరు గొడవపడడం జరిగింది. కొట్టుకున్న ఇద్దరిలో ఒక వ్యక్తి ప్రభుత్వాధికారి అందున వివాహితుడు కావడం ఇక్కడ విశేషం. వివరాల్లోకి వెళ్తే కన్నడ హీరోయిన్ రాగిణి ద్వివేది కోసం ఆమె ప్రస్తుత స్నేహితుడు మాజీ స్నేహితుడు గొడవపడి దారుణంగా కొట్టుకోవడం జరిగింది. ఈ సంఘటన బెంగళూరులో జరగ్గా సీసీ కెమెరాలు పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి శివప్రకాష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. బనశంకరి ప్రాంతంలోని రిడ్జ్ కార్టన్ హోటల్లో ఈ ఘటన జరిగింది. రాగిణి తన ప్రస్తుత స్నేహితుడు ఆర్డీఓ అధికారిగా ఉన్న రవి అనే వ్యక్తితో కలిసి హోటల్కి వెళ్ళినప్పుడు అప్పటికే అక్కడ ఉండిన మాజీ స్నేహితుడు బిజినెస్ మ్యాన్ శివప్రకాష్ తన మిత్రులతో కలిసి పార్టీ చేసుకుండడం జరిగింది. రాగిణి అక్కడికి రవితో రావడం చూసిన శివప్రకాష్ తనను వదిలేసి మరొకటితో తిరుగుతున్నందున ఆమెతో వాగ్వాదానికి దిగాడు. గొడవ అంతటితో ఆగకుండా శృతిమించి పక్కన ఉన్న బీర్ బాటిల్ తీసుకుని రవిపై దాడి చేశాడు. హోటల్ సిబ్బంది వీరిని విడిపించి అక్కడి నుంచి పంపివేయగా రాగిణి రవిలు అశోక్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో శివప్రకాష్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు విచారిస్తున్నామని వెల్లడించారు. ఇది ఎలా ఉండగా రాగిణి రవి హోటల్కు వెళ్తున్నప్పుడు రవి భార్య ఆయనకు ఫోన్ చేసి గొడవ పడ్డట్లు తెలుస్తుంది. రాగిణి కోసం తన జీవితాన్ని నాశనం చేశామని వాపోతూ ఇప్పుడు ఆమెతో కలిసి ఎక్కడున్నావో ఎక్కడికి పోతున్నావో తెలిసినని ఎవరో ఒకరు వచ్చి నిన్ను చావగొడతారని శాపనార్థాలు కూడా పెట్టినట్లు సమాచారం. ఈ ఫోన్ కాల్ సంభాషణ జరిగిన కాసేపటికే రవిపై దాడి జరగడం ఇక్కడ గమనార్హం. మొత్తం మీద రవిగారి భార్య శాప ఫలితమో ఏమో గానీ శివప్రకాష్ మాత్రం అరెస్ట్ అయ్యారు. ఇది ఇక్కడ కొసమెరుపు. If you like the video, please like us and subscribe. Tollywood Nagar.